పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు అనేటువంటి మాట ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతా ఉన్నాం. నిజంగా మీకు చేతనైతే ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచన మీకే ఉంటే మీరు చేయాల్సిన పని ఇది కాదు. మీరు చేయాల్సిన పని ఏంది అంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మీకు అమిత్ షా గారు కావచ్చు, మీ మోదీ గారు కావచ్చు, మీకు నిజంగా కూడా మీ మాట వింటడు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో మీతో పాటు కలిసి వస్తారు అనుకుంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మరి పార్లమెంటు సభ్యులు అనేక పిటిషన్లు ఇచ్చి ఉన్నారు. ఆ నిధులను తీసుకొచ్చే విషయంలో మీ సహకారం అందించాలి, కానీ ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి మాటల ద్వారా, తద్వారా మీరు ఆశించినటువంటిది జరగదు. కానీ తెలంగాణలో ఒక విధమైనటువంటి తెలంగాణ పోలీసులు నైతిక స్థైర్యాన్ని కోల్పోయి తద్వారా తెలంగాణ సమాజానికే నష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము పార్టీ ఎల్పీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మీరు బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు అనేటువంటి మాట లక్ష్మణ్ గారికి గుర్తించదలుచుకున్నాం, గుర్తు చేయదలుచుకున్నాం. భవిష్యత్తులో తప్పకుండా ఎటువంటి ఏ చిన్న క్రిమినల్ యాక్టివిటీ తెలంగాణలో జరిగినా మా ప్రభుత్వం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. చక్కటి పోలీస్ వ్యవస్థ, అనేక అత్యాధునిక మరి టెక్నాలజీ వాడి తద్వారా క్రిమినల్కు అవకాశం లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి మరి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి మరి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా వెచ్చించనన్నీ నిధులు వెచ్చించి తద్వారా భారతదేశంలో ఉండడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు మాకు బెస్ట్ డెస్టినేషను, పీస్ఫుల్ డెస్టినేషన్ ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణ, అది హైదరాబాదు అనేటువంటి పరిస్థితిని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే చాలా సందర్భాల్లో జరిగినటువంటి విషయాలే. అయితే ఈ జరుగుతున్నటువంటి ఏవి కూడా రాజకీయ పరమైనటువంటివో లేదు, లక్ష్మణ్ గారు చెప్పినటువంటి విషయాలు కావు ఇవి. అప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు, అది ఒక తెలంగాణకే పరిమితం కాదు, దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో అగ్రదేశాల్లో కూడా వ్యక్తులకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలతో జరుగుతున్న సంఘటనలు అవి కూడా జరగకుండా ఉండడానికి ప్రభుత్వం మరి ముఖ్యంగా పోలీస్ శాఖకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తూ ఉంది. హైదరాబాద్లో లక్షలాది కెమెరాలను పెట్టి తద్వారా నేరం చేసినటువంటి వ్యక్తి వెంటనే దొరికే పద్ధతిలో మరి ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా మేము అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిని చిందరవందర చేసి అస్థిరపరిచి తద్వారా మేము ఇక్కడ అధికారంకి రావాలనేటువంటి ఒక కుట్ర మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకుల మనసుల్లో ఉంది అన్నటువంటి విషయం స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక కథనానికి పూర్వాపరాలు సేకరించకుండా, పూర్వాపరాల్లోకి పోకుండా, నేపథ్యం ఏందో అర్థం చేసుకోకుండా, భవిష్యత్తులో జరిగేటువంటి దాని పర్యావసనం ఏందో అర్థం కాకుండా మాట్లాడడం అనేటువంటిది బాధ్యత లేని వ్యక్తులు మాత్రమే చేసేటువంటి పని. నిజంగా బాధ్యత లేని వ్యక్తులు అంటే బాధ్యత ఉన్నవాళ్ళు కాబట్టే వాళ్ళు కుట్రకు కారణమవుతూ ఉన్నారు. ఆ కుట్ర ఏంటి అంటే తెలంగాణలో గొడవలు జరపాలి, తద్వారా మేమే ఈ గొడవ లేకుండా చేసేవాళ్ళం, అన్ని రకాలుగా మరి మా పార్టీ అందుబాటులో ఉంటుంది అనేటువంటి మాట చెప్పడానికి ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రకు తెరలేపుతూ ఉంది. అది మానుకుంటే మంచిది అనేది మా సలహా. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 1971 నుండి మొన్నటి ఎమ్మెల్సీలని ఎంపీలని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులని తమ పార్టీలో కలుపుకునేంత వరకు వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు,
వార్లు చేసినటువంటి దుర్మార్గ పనులు తెలంగాణ ప్రజల మనసులో కొనసాగుతూనే ఉన్నాయి. దానికి 71లో 11 మందిని కావచ్చు, మొన్నటికి మొన్న మా ఎమ్మెల్సీలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి పద్ధతి ప్రజల ముందు తప్పకుండా కనిపిస్తూనే ఉన్నది. నిజానికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ చెయ్యని తప్పిదం అంటూ లేదు, చెయ్యని పార్టీ ఫిరాయింపులు చెయ్యని సందర్భం అంటూ లేదు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి వికృత చేష్టలు కావచ్చు, వాళ్ళ యాగి కావచ్చు, నిజంగా వాళ్ళు అధికారంలో ఉండగా ఎప్పుడు ఇటువంటి పని చేయకుండా ఉంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ సందర్భంగా ఆ 11 మందిని పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఉండకపోతే 2010 మంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీని కొనుక్కోవడానికి ప్రయత్నించి ఉండకపోతే 2014 వరకు తెలంగాణ రాక ఉండేది కాదు, 2004లోనే తెలంగాణ వచ్చి ఉండేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2014 వరకు తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వందలాది మంది పిల్లల చావుల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆర్టికల్ అంటే పదవ షెడ్యూల్లో భాగమైనటువంటి 2వ పేరా ప్రకారం రాజ్యాంగబద్ధంగానే జరిగినటువంటి అన్ని రాష్ట్రాల్లో జరిగింది. మణిపూర్లో కావచ్చు, గోవా మరి గోమంతక్ పార్టీ కావచ్చు, ఈ విధంగా మిగతా రాష్ట్రాల్లో జరిగిన పద్ధతులనే తెలంగాణలో కూడా మేము ఈ పార్టీలో ఉండడం ద్వారా అంటే వ్యక్తిగతంగా వాళ్ళు చాలా స్పష్టంగా పార్టీ మారినటువంటి వాళ్ళు కావచ్చు, విలీనం కోసం కోరినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట, మాకు ప్రజాస్వామ్యం లేదని ఒకరు, మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారితో పాటు అడుగులేయాల్సిందే, అడుగులేస్తే మా ప్రాంతం లాభం అవుతుందని కొందరు, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో వాళ్ళంతా జట్టుగా ఏర్పడి ఇక మేము మెజార్టీ సభ్యులం కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి 2/3 మెజార్టీ మాకుంది కాబట్టి మేము టీఆర్ఎస్లో విలీనం కోరుతా ఉన్నామని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా అడిగినప్పుడు ఇక వ్యభిచారం చేసినటువంటి వాళ్ళు, రాజకీయ వ్యభిచారానికి గతంలో పాల్పడినటువంటి వాళ్ళు లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుని కల్పించుకొని తద్వారా మా విలీనం చెయ్యండి అని కోరుకుందోరో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట చూస్తూ ఉంటే గబ్బిలాలు గాంధర్వ గీతాలని ఆరాపించినట్టుగా ఉంది తప్ప మరొకటి ఇంక కాదు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసే ఏ ఒక్కరి పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజలకు ఒక కస్టోడియన్ లాగా, ఒక రెస్పాన్సిబిలిటీ పెద్దలాగా ఉంటుంది. అటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే అన్ని ప్రభుత్వాలు చేసినట్టుగా మా ప్రభుత్వం కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మేము ఏ పాలనలు పెడతారని చెప్పేసి మేము చెప్పట్లేదు. మేము చెప్తుంది ఏంటంటే రాజకీయపు కుట్రకు తెరలేపింది బీజేపీ భారతీయ జనతా పార్టీ అని మాత్రం చెప్తా ఉన్నాం. వారి కుట్రల్ని ఆదిలోనే ఖండించాల్సినటువంటి అవసరం మా పార్టీకి ఉంది, శాసనసభ పక్షానికి ఉంది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం తప్పకుండా మా పార్టీకి, ముఖ్యంగా మా ప్రభుత్వానికి ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మేము ప్రజలకు ధైర్యం ఇచ్చే విషయంలో మేము ఎట్టి పరిస్థితులు ఎన్నుకోవడం. కాబట్టి అస్థిరపరచాలనేటువంటి కుట్రలు చేసేటువంటి వాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాము. అంటే మేము ముందు నుంచి కూడా ఒకటి స్పష్టంగా ప్రజల సాక్షిగా మీ సాక్షి ఒక మాట చెప్తూ వస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీతోటైనా మాకు అంశాల వారి ఒప్పందమైనటువంటి మిత్రత్వమే ఉంటుంది. ఒకవేళ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో, ఆర్థిక విషయాల విషయంలో తేడా వస్తే ప్రశ్నిస్తూనే ఉంటాము, లేదు మాకు సహాయం చేసేటువంటి విషయంలో ఎప్పుడు విన్నపాలు చేస్తూనే ఉంటాము.